రెండో ప్రశ్న ఏంటంటే సార్, కృష్ణ పృథ్వీ అని ఇతను అడుగుతున్నాడు అనమాట. మనిషి చనిపోయిన తర్వాత దహనం చేయటం బెటరా లేకపోతే హాస్పిటల్కి ఇవ్వటం బెటరా అని చెప్పి. హాస్పిటల్కి ఇవ్వడం అంటే ఏంటి అని ఉద్దేశం? బాడీ పార్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం. యా, ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెంది అని చెందుతోంది అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కన్ను చనిపోయిన వాళ్ళ కన్ను ఇంకొకరికి అమరిస్తే, బతుకున్న వాళ్ళకి అమరిస్తే వాళ్ళు చూడగలుగుతున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ బాడీని అట్లా వ్యర్థపరిచే బదులు అట్లా ఇవ్వడం మంచిది అని. నిజమది, ఇవ్వచ్చు, ఇవి ఇచ్చి ఇవ్వచ్చు, కానీ దానికి దానికి ఈనాటి సమాజం కూడా యాక్సెప్టెన్సీ ఉంది. అయితే వేదం ప్రకారం అట్లా ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ ప్రశ్న మనం చెప్పుకోవచ్చు, అవునా కదా. దహనం చేయడం అనేది మన వేదం యొక్క లక్షణం అండి, చెప్తుంది అనమాట. భస్మాంతకం శరీరం అని చెప్పి, సో అందుకనే మనకి దేహము అని పేరు వచ్చింది. దహనం చేస్తాం కాబట్టి దేహం అని పేరు వచ్చింది. అయితే అది, సో దేహాన్ని దహనం చేయాలండి శాస్త్రి గారు, తప్పదు. అయితే ఈ అవయవ దానం చేయాలా వద్దంటే చెయ్యాలండి? అంతే, అవయవాలు దానం చేసిన తర్వాత చేయదలుచుకుంటే తప్పలేదు. అయితే వేదం ఎక్కడ సజెస్ట్ చేస్తుందా అంటే, వేదం సజెస్ట్ చేసిందండి, వేదం సజెస్ట్ చేసింది, మీరు ఆశ్చర్యపోతారు. అయితే దాని మంత్రం ఏమిటి అనేది నెక్స్ట్ ఒక పార్ట్ లో చెప్పుకుందాం. ఇంకో ప్రశ్న అడుగుతాను సార్ నేను, సార్ మూడో ప్రశ్న సార్ అడగండి శాస్త్రి గారు. ఈమె సూర్యకుమారి గారు అని ఈమె అడుగుతున్నారు అనమాట. ఈమె అడుగుతున్నారంటే, ఇప్పుడు మనం అప్పుడు అయ్యప్ప స్వామి దాని మీద వీడియో తీసాం కదా, ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందని అంటున్నారు, అది నిజంగా అసలు అన్యాయం జరిగిందా లేకపోతే ఆడవాళ్ళ ఋతు క్రమంలో వచ్చే మార్పుల వల్ల దానికి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళని రాకుండా చేశారు వాళ్ళని, లేకపోతే వాళ్ళ శరీర తత్వాలు మారుతున్నాయి కాబట్టి అప్పటి 13వ ఏట నుంచి కానీ ఋతు అది ఎప్పుడు వస్తుంటే అప్పుడు ఆ శరీర మార్పులు వస్తున్నాయి కాబట్టి అవన్నీ అయ్యేదాకా రాకూడదు అని చెప్పి చేశారా? ఓకే, ఇది ఎందుకని చేశారు అసలు? ఇది అది అవును కదా, అంటే వేదంలో ఉందా లేదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శాస్త్రి గారు, అసలు అసలు విశేషం ఏంటంటే, అయ్యప్ప అన్నది ఒక మతానికి సంబంధించింది. ఓకే, అవునా కాదా చెప్పండి మేడం. అవును, అవునా. హిందూ మతంలో ఒక భాగం అది. అవును, అవునా. సో అయ్యప్ప అన్నది ఒక సెపరేట్ డివిజన్, జస్ట్ లైక్ శైవము, వైష్ణవము, బౌద్ధము, జైనము, ఇలానే ఇది ఒక, అవునా కదా. సో ఇప్పుడు ఒక ఒకళ్ళ యొక్క మతాన్ని మనం అగౌరవపరచాల్సిన అవసరం లేదు కదా. అందులో ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆ మతం నుంచి బయటకు వచ్చేయండి, సింపుల్ స్టోరీ. వాళ్ళు అనట్లేదు సార్, వేరే వాళ్ళు ఎవరన్నా సరే, నువ్వు ఆ మతంలో నువ్వెందుకుంటున్నావు? నేను వాళ్ళు లేరు అసలు ఆ మతంలో. ఎవరైతే అన్యాయం జరిగింది అంటున్నారో వాళ్ళు ఆ మతం నుంచి బయటకు వచ్చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళు ఆ మతంలో వాళ్ళు కాదు, మతంలో కాని వాళ్ళు అగౌరవపరుస్తున్నారు. లెక్క సింపుల్ అండి, అవునా కదా. అవునా, మతంలో లేని వాళ్ళు యావత్ స్త్రీల సమాజానికి మొత్తం అగౌరవపరుస్తోంది, అందుకనే దాన్ని తీసేయాలి అని అన్నారు అనమాట. ఓకేనండి, ఇప్పుడు కుడి చేత్తో తినేవాళ్ళు అందరూ చాలా మంది భారతదేశంలో కుడి చేత్తో తింటాం, ఎడం చేత్తో తినేవాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును, తినద్దు అంటారా ఎడం చేత్తో? ఇప్పుడు నేనేం చెప్పాలి దానికి సమాధానం? అవును, నాకు సంబంధం లేని విషయం అది. అవును, చేతులు ఇచ్చింది పని చేయడానికి, నువ్వు ఏ పని ఏ చేత్తో ఎలా చేస్తున్నావో దాని ప్రకారం నువ్వు ఏం చేస్తున్నావో నీ ఇష్టం అది. అవును, అవునా కదా. అలానే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ మతం ఏదైతే అయ్యప్ప మతం ఉందో వాళ్ళు అక్కడ దేవాలయానికి ఆడవాళ్ళని ప్రవేశానికి అనర్హులు అని పెట్టుకున్నారో, అయితే ఏదో కారణాల మూలంగా పెట్టుకున్నారో, ఏదన్నా కానీ అది వాళ్ళ స్వవిషయం, అది స్వవిషయం. అది నేను ఇంటర్ఫియర్ అయిపోలేను దానిలో, కాదు కుదరదు, కుదరదండి. మరి అవుతున్న వాళ్ళంతా మేము గొప్ప విజయం సాధించామని అనుకుంటున్నాం. అసలు అవుతున్న వాళ్ళు ఎంత, వాళ్ళు ఎంత నీచ పని చేస్తున్నారంటే, అనవసరమైన విషయాన్ని వాళ్ళు రాద్ధాంతం చేసి వాళ్ళ పేరు ప్రాపగాండ చేసుకుంటున్నారు, అంతకంటే ఇంక లేదు ఇంకోటి.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది అంటే అసలు నాకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం కూడా తప్పు అని నా అభిప్రాయం. అసలు అవసరం లేదు అక్కడ. నువ్వు ఆ మతం నుంచి బయటికి రా, మతం నుంచి బయటికి రావద్దని ఎవరేం అంటలేదే. ఇప్పుడు దానికి మన కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తుంది. నువ్వు మతం మారుతావా మారుకో, కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తుంది. నేను నాకు ఇది నచ్చలేదు, దీనిలో ఈ విధంగా ఉంది కాబట్టి నాకు ఇది నచ్చలేదు అని మారచ్చు నువ్వు. అంతేకాదు నువ్వు ఆ మతంలో వేలు పెట్టేయడం అనేది తప్పు, కుదరదు. దాని మూలంగా జన నష్టం జరుగుతోంది, లేకపోతే వాళ్ళ యొక్క ఆస్తి నష్టం జరుగుతోంది, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నది, బతకలేకపోతున్నాము అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంటర్ఫీర్ అవుతుంది, రాజ్యాంగం ఇంటర్ఫీర్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఏదైనా సరే శాస్త్రి గారు, నేను చెప్తున్నా ఇక్కడ అమెరికాలో తీసుకుందాం. అమెరికాలో ఆడవాళ్ళ ఏజ్ ఎంత ఉండాలని, మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ అమెరికాలో? భారతదేశంలో ఎంతో చెప్పండి. భారతదేశంలో 18 ఇయర్స్. 18 ఇయర్స్ ఫర్ విమెన్? ఫర్ మెన్ 21. అంటే అవమానపరుస్తున్నావు మెన్ని? అప్పటికి వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ వస్తుంది అని. అంటే వాళ్ళకి 18 రాదా? ఓట్ హక్కు ఇస్తేవి కదా, 18కి నువ్వు ఓట్ హక్కు ఇస్తేవా లేదా? అంటే మెంటల్ సేఫ్టీ వచ్చిందని ఇచ్చినవా లేకపోతే రాదని ఇచ్చినవా? అప్పటికి ఓట్ వేయడానికి వాడు అర్హుడు. అంటే ఓట్ అంటే ఏంటి? ఇట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ డెమోక్రసీ. దానికి ఎంతో మంచి మైండ్ సెట్ ఉండాలి, మైండ్లో నీకు ఆలోచన శక్తి ఉండాలి, పిచ్చిగా వేయకూడదు. 5 ఏళ్ల పిల్లవాడికి నీకు చాక్లెట్ కొనిస్తాను లేకపోతే 5 స్టార్ క్యాడ్బరీస్ కొనిస్తాను అంటే వాడు ఏది చెప్తే చేయడానికి సిద్ధపడతాడు అక్కడ. అలాంటి మెంటల్ అన్స్టెబిలిటీ ఉండదు కదా 18 ఏళ్ల పిల్లవాడికి. అనే కదా ఓటు హక్కు నువ్వు ఇచ్చింది, మరి 18 ఏళ్ల కుర్రవాడికి మ్యారేజ్ హక్కు నువ్వు ఎందుకు ఇస్తలేవు? నేను అడుగుతున్నాను సార్, ఎందుకు ఇస్తలేవు అంటే నీ కొన్ని కారణాలు చూపిస్తున్నావు కదా. ఏమన్నా కావచ్చు రా భయ్, నువ్వు అన్నంత మాత్రాన అబ్బాయిల్ని నువ్వు అవమానపరుస్తున్నావా, మగవాళ్ళని అవమానపరుస్తున్నావా? లేదు అని ఎట్లా అంటారండి? 18 ఇయర్స్కి అమ్మాయిలకి మ్యాచ్యూరిటీ వస్తుంది, అబ్బాయిలకి మటుకు రాదు. తప్పు కాదండి ఇది, అబ్బాయిలని కించపరుస్తున్నారు మనం అంతా కలిసి. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఇప్పుడు ఈ విషయం అడిగాం అనుకోండి, అందరూ యాక్సెప్ట్ చేసేది ఏంటి? బాడీ డెవలప్ కావాలి, మైండ్ డెవలప్ కావాలని ఎన్నో రీజన్స్ చెప్తారు. సో వెంటనే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి, ఎవరైతే ఆ మహిళ ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు వేసిందో ఒక ఆవిడ, ఎవరైతే మన శబరిమల గురించి, ఆవిడని తీసుకొచ్చి అడుగుతాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఆవిడని అడుగుతాను డైరెక్ట్ ప్రశ్న, 21 ఇయర్స్ దాకా నువ్వు మగవాడికి పెళ్లి అర్హత లేదని ఇండియా భారతదేశంలో చెప్పింది, భారత చట్టం చెప్తోంది, రాజ్యాంగం చెప్తోంది. అలాంటప్పుడు నువ్వు న్యాయశాస్త్రం ప్రకారం 21 సంవత్సరాలకు కానీ నీకు పెళ్లి కాకూడదు అన్నప్పుడు 18 ఇయర్స్కి ఎందుకు కాకూడదు? మగవాడు అందరూ కలిసి డిమాండ్ చేసి నువ్వు పోరాడు దానికోసం. మగవాళ్ళకు అన్యాయం జరిగింది ఇప్పుడు. మరి ఇది కాదండి, ఆ రోజున ఆ ప్రజలలో ఆ పెద్దవాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని మనం ఆలోచించాలి. ఆ రోజు ఈ రోజు పాటించాల్సిన అవసరం లేదు కానీ కుదరదు, కుదరదు. 40 ఏళ్ల కింద రాజ్యాంగాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అండ్ మూరవ రాజ్యాంగం ఎన్ని చేంజెస్ అయ్యిందండి చెప్పండి, ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి చెప్పండి? అంటే సరిగ్గా రాయలేదనే కదా రాజ్యాంగం. ఏది స్థిరంగా లేనప్పుడు ఇంకేం మాట్లాడతాం మనం? కాబట్టి ఇది తప్పండి. ఆడవాళ్ళ హక్కుల్ని ఎవరు హరించట్లేదు. ఆడవాళ్ళకి బాడీలో ఏం జరుగుతోంది, మార్పులు ఏం జరుగుతున్నాయి, ఎందుకు ఆ ప్రాంతంలో అలా పెట్టారు ఏమిటి అన్నది వాళ్ళకు వదిలేద్దాం. దాంతో మనకు సంబంధం లేదు, మనం ఇంటర్ఫియర్ కాకూడదు. మొన్న చూడండి, మొన్న తెలంగాణలో జరిగింది, విన్నారా శాస్త్రి గారు? తెలంగాణ అడవుల్లో మన ట్రైబల్ పీపుల్కి పోలీసులకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఏది మన ఏమంటారు, అటవీ శాఖ అధికారులను కొట్టారు. అదేదో మొత్తానికి నాకు తెలిసిన వివరాల ప్రకారం అక్కడ అడవిలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ జీవితం గడుపుతున్నారు. దాన్ని వీళ్ళు సాగు చేయడానికి ఏదో ప్రయత్నం చేశారు, ఏదో జరిగింది, భూమిని ఆక్యుపై చేసి మా భూములను ఆక్యుపై చేస్తున్నారనో ఏదో మొత్తానికి ఒక గొడవ జరిగింది అక్కడ. సో దానికి ఏమైందంటే ఎవరో వచ్చి కట్టెలతో కొట్టడం జరిగింది, మొత్తం నానా రభస జరిగింది. అప్పుడు దానికి చాలామంది సపోర్ట్గా ట్రైబల్ పీపుల్కి సపోర్ట్గా వచ్చారు. వాళ్ళ హక్కు అది, వాళ్ళు అట్లా జీవిస్తున్నారు ఎంతో కాలం నుంచి.
అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇప్పుడు ఇది ఒకటి ఉంది చూడండి, మన అండమాన్ నికోబార్ ఐలాండ్ పక్కన మన దీవి ఒకటి ఉంది, దానిలో ఎవరిని అనుమతించరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరిని వస్తే చంపేస్తారు. చంపేస్తే మన సైన్యాన్ని పంపించే వాళ్ళని అణిచేయచ్చు. ఇట్ టేక్స్ హార్డ్లీ ఎ డే. కానీ భారతదేశం ఏం నిర్ణయించుకుంది? లేదు, ఆ ప్రజలు అలా బతుకుతున్నారు, వాళ్ళు అలానే బతకని వాళ్ళు ఇష్టం. ఎన్నోసార్లు భారతదేశంలో ప్రయత్నం చేసి ఆపేసుకుంది. ఇప్పుడు ఇలానే ఆ అయ్యప్ప విషయంలో కూడా భారతదేశము భారత చట్టాలు వదిలేయాలి, మనం పట్టించుకోకూడదు సార్. కాబట్టి అది స్త్రీలకి ఎందు మూలంగా జరిగింది తెలియదు, కానీ హక్కు మనకి, హక్కు అనేది ఏ విషయంలో ఇస్తాం తెలుసా అండి, ఆస్తిలో హక్కు, జీవించడంలో హక్కు, ఆచారంలో హక్కు ఏమిటండి? శాస్త్రి గారు ఆచారంలో హక్కు ఏంటండి? మీరు మీ గురువు గారు పొద్దున 5 లేస్తారండి, మిమ్మల్ని కూడా 5 లేపుతారండి. మా గురువు గారు చాలా హ్యాపీ ఫెలో, 6 లేపుతాడండి. తప్ప ఆచారంలో, ఆచారంలో హక్కులు ఉండవు శాస్త్రి గారు. ఆచారం అన్నది గురు పరంపరగా వచ్చినవి, ఆ గురువు గారిని ఇష్టపడి ఆ ఆచారాన్ని మనం పాటిస్తాం. వారు చెప్పింది మనకి ఆహ్లాదంగాను సంతోషంగాను మనకి వీలుగాను ఉండటం మూలంగా మనం ఆచరిస్తాం. దాని మూలంగా మనం స్పిరిచువాలిటీ పొందుతాం కాబట్టి ఆచరిస్తాం. సో దాన్ని అడ్డుకునే హక్కు, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ ఇవి ఉండవండి దానికి, ఉండవండి, తప్పది. కరెక్ట్ బాధ్యత. చెప్పండి నెక్స్ట్ ఈ శీర్షిక. ఇంతే సార్. ఓకే సార్, నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి.